ఆటో కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆత్మహత్యల వైపు. ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం, వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ 10 లక్షలు నేను చెప్తే అంత్యక్షించే ముందు 60 రోజులు సమయం ఇస్తే పట్టించుకోలే, పిఆర్సీ ఇయ్యలే, బాండ్స్ ఇచ్చారు అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు, టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు, ఆర్మూర్ల శాసనసభ్యుడు ఇప్పటికీ ఆర్టీసీకి బాగా. వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 15 ఎన్నడూ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే. 4 ఏళ్ళు ఎండీ పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మెంజరీ డైరెక్టర్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టీసీ సంస్కరణ. అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిస్థితి మాకు ఎందుకో అర్థమవుతలేదు. ఆ మహిళ మా అక్క చెల్లెళ్ళు గౌరవ శాసనసభ్యులన వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలను నిచ్చగొడతా ఉన్నారు, ఏంది ఆటోలకు గిరాకీ మేము ఎక్కడితే పొజిషన్. ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళు ఆటోలు ఎక్కిరు అధ్యక్ష, ఆటోలు ఎక్కి బెంజి కారు. నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు, ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి మీద. ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకునే మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తాను, ఇది మంచిది కాదని మాట మనం చేస్తాను.